చికెన్ మటన్ షాపుల యజమానులు పరిశుభ్ర వాతావరణంలో మాంసాన్ని విక్రయించాలని విజయవాడ నగరపాలక సంస్థ విఐఎస్ డాక్టర్ రవిచంద్ తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ మాంసాహార విక్రయాలపై తమకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. స్వచ్ఛమైన మాంసాన్ని ప్రజలకు అందించాలని లేనిచో వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కల్తీ నిల్వ మాంసం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని డాక్టర్ రవిచంద్ ప్రజలను కోరారు. కబేళలో ఉన్న ఆదరే స్టాంప్ అన్న మటన్ని కొనుక్కోవాలని చెప్పి నేను పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే ఈ మధ్యకాలంలో కూడా చాలా హోటల్స్లో కూడా కల్తీ దొరుకుతుందని మా దృష్టికి వచ్చేసింది. ప్రజలు కూడా ఎక్కడైతే నీకు కల్తీ హోటల్ కనుక సమాచారం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉంటారు వేడు కార్పొరేషన్ పరిధిలో, అలాగే నేను వెటరీ డాక్టర్ గారు నాకు కూడా సమాచారం ఇచ్చేసరికి ఆ కన్నడ హోటల్కి కలిపి మేము రైడ్ చేసి తగిన యాక్షన్ తీసుకుంటానని చెప్తున్నాను. ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి సార్? ఇలాంటి తిండి అంటే ఇటువంటి అనారోగ్యమైన జీవాలు కట్ చేసిన వల్ల వాటికి సంబంధించిన బ్యాక్టీరియల్ లిస్ట్ కానీ వైరల్ లిస్ట్ కానీ ఉంటాయి. వీటికి తిన్న తర్వాత గ్యారెంటీగా మోషన్స్ అవుతాయి, అది అయితే అనారోగ్యం ఉంటుంది. ప్లస్ కంటిన్యూస్గా ఎంత చేస్తే ఇండస్ట్రీ ప్రాబ్లం ఉంటుంది, మెయిన్ ఇండస్ట్రీ ప్రాబ్లం ఉంటుంది. వాటికి ఇంకా మెయిన్ వైరల్ లోడ్ ఎక్కువ ఉంటుంది, బ్యాక్టీరియల్ లోడ్ ఎక్కువ ఉంటుంది. పొట్టలో కూడా రకరకాల మళ్ళీ దాని సీక్వెన్స్ ఉంటుంది కదా, దానికి బ్రెయిన్ మీరు వీటి మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు రాబోయే కాదు? చాలా చాలా షాపుల్లో కూడా మాకు అనాథరే షాప్ ఎక్కడైతే మనకు ఎస్పెషల్లీ సండే ప్రాబ్లం అవుతుంది. సండే కూడా మాకు ఎక్కడ పడితే అక్కడ అమ్మటానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే